దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో తులారాశి వారికి 2022 సంవత్సరం జూలై నెల రెండవ పక్షంలో అనగా 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాన్ని పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చో తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిరకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2022 సంవత్సరంలో ఈ తులారాశి జూలై నెల రాశి ఫలాన్ని రెండు భాగాలుగా విభజించినట్లయితే అందులో రెండో పక్షంలో అనగా 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఫలితాలు కనుక చూసినట్లయితే తులారాశి వారికి ఈ నెల రెండో పక్షంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. కెరీర్ పరంగా కొన్ని సానుకూల మార్పులు ఉంటాయి మరియు ఆరోగ్యం పరంగా ఇది సాధారణంగా ఉంటుంది. మీ కెరీర్లో మీకు కొంత మెరుగుదల లేదా మార్పు ఉంటుంది. ఒకవేళ మీరు కొత్త ఉద్యోగం కొరకు చూస్తున్నట్లయితే లేదా ప్రమోషన్ లేదా మెరుగుదల కొరకు ప్రయత్నిస్తున్నట్లయితే ఈ నెల మీరు కోరుకున్న స్థానాన్ని సాధించడంలో మీకు సహాయపడుతుంది. ఈ నెలలో ఉద్యోగంలో మార్పు కూడా ఉండే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే అవకాశం కోసం ప్రయత్నించే వారికి ఈ నెలలో సానుకూల ఫలితం లభిస్తుంది. ఆర్థికంగా మీకు ఈ నెలలో మంచి సమయం ఉంటుంది. మీరు ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు మరియు మీరు మీ పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. రుణం లేదా ఆర్థిక మద్దతు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో లభిస్తుంది. చిన్న స్వల్పకాలిక పెట్టుబడులకు ఈ నెల ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యపరంగా ఈ నెలలో మీకు సాధారణ సమయం ఉంటుంది. శని సంచారం 4వ ఇంటిపై ఉండడం వల్ల వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో కొన్ని మార్పులు ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం ఈ నెలలో మీరు కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్య దస్తావేజులపై సంతకం చేయవచ్చు. ఈ నెల 3వ వారం నుండి మీ వ్యాపారం మెరుగుపడడం ప్రారంభిస్తుంది. 2 వారాలు మీరు సాధారణ వ్యాపార మరియు ఆర్థిక వృద్ధిని పొందుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి నెల కాదు. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. వీరు తమ టీచర్ల నుంచి మంచి సపోర్ట్ పొందుతారు. ఇది వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడానికి దోహదపడుతుంది మరియు వారి చదువును తిరిగి పొందుతారు. వీరు తమ పరీక్షలు మరియు చదువుల్లో బాగా రాణిస్తారు. విదేశీ సంస్థల్లో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో మంచి ఫలితం లభిస్తుంది. ఇక ఈ తులారాశి వారికి 2022 జూలై నెలలో 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉన్న రాశి ఫలాల్లో వ్యతిరేక తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 17, 23, 25, 26 ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలు. కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనుల్ని ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన పనుల్లో నిర్ణయం తీసుకోవాలన్నా ఈ తేదీల్లో తప్ప మిగతా అన్ని తేదీల్లోనూ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.